शरीर में नेननु मदिनी नासमुनर्चि पूर्णमुगा ना बुद्धि हृद्वासियगुचु लो दृष्टिवलननु अद्वैतमगु निजाहु ज्योतिगाचुट अरय भूमध्यमो नरुणाद्रि दीपदरिशन मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा ॐ श्री गुरुवे नमः। ప్రాణమయ కోశం ప్రాణశక్తి ద్వారా జరుగుతుందని చెప్తారు. మూలశక్తి రెండు భాగాలు అయిపోతుంట, ఒకటేమో మనసుగా మారుతుందట, ఇంకొకటి ఈ ప్రాణశక్తిగా మారుతుందట. ఇది యోగులు చెప్పే కదా. శాస్త్రవేత్తలు భౌతికవాదులు ఏం చెప్తారంటే మనం తినే ఆహారంలో శక్తి ఉంటుంది, ఆ శక్తి మన శరీరంలో విడుదల అయ్యేదానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఆహారం తిన్న తర్వాత ఆహారంలో ఉండే శక్తిని విడుదలవుతుంది, ఆ శక్తి వల్ల జీవకార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి అని వీళ్ళు చెప్తారు. వాళ్ళు యోగులు అది ఒప్పుకోరు. వాళ్ళు చెప్పేది మనస్సు ప్రాణశక్తి రెండు ఉన్నాయి, మూల శక్తి రెండుగా విభాగించింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రాణశక్తి చేస్తుంది. అది ఐదు రకాలుగా ఉంటుంది. పంచ ప్రాణాలు ప్రాణం అపానం ఉపానం పుత్రుడు మీద సమాన ఇవన్నీ వేరే వేరే భాగాల్లో పనిచేస్తాయని వేరే వేరే పనులు చేస్తాయని చెప్తారు వాళ్ళు. ఎవరు యోగులు చెప్పే కదా ప్రాణశక్తి. ఇక మన శ్వాస ఉన్నది, ఈ శ్వాస ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే అది ఒక ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ మన శరీరంలో ఉన్నది అని వర్ణిస్తాడు వివేకానంద. ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ లాంటి శక్తి అది, అంటే అది కూడా జడమేనే ఉద్దేశంలో. అది మన శరీరంలో వివిధ పనులు చేస్తూ ఉంటుంది. దాని నియంత్రణ చేసేదానికి ఈ శ్వాస పని చేస్తూ ఉపయోగపడుతుంది అంట. కాబట్టి ఈ శ్వాసకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు యోగి. ఈ శ్వాస దాన్ని నియంత్రణ చేయగలిగితే ఆ లోపల ఉండే ప్రాణశక్తి మనం నియంత్రణ చేయొచ్చు అని అంటారు. కాబట్టి దాని మీద చాలా పరిశోధన చేశారు ఎవరు ఈ యోగులు అనేవాడు. దాన్ని నాడి అంటారు, నాడి తెలుసుకోవడం అని అంటారు. దాని మీద చాలా పుస్తకాలు రాశారు సంస్కృతంలో, తర్వాత తెలుగులో కూడా తర్జమాయి, హిందీలో ఇంగ్లీష్ కూడా వెళ్తున్నాయి.
దాన్ని శివ స్వరయోగ శాస్త్రం అంటారు. స్వరం అంటారు శివ స్వరయోగ శాస్త్రము, స్వరయోగ చింతామణి, స్వరయోగ మంజరి అని ఇలాంటి గ్రంథాలని మరి అందులో ఈ శ్వాస సంగతే వర్ణిస్తారు. ఈ శ్వాస చూడండి, పూరకం రేతకం అంటే గాలి పిలుచుకోవడం, గాలి వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది రాత్రి మగలు జరుగుతూ ఉంటుంది, ప్రతి జీవిలో జరుగుతూ ఉంటుంది. అది సూక్ష్మజీవి కానివ్వండి, పెద్ద పెద్ద శరీరాలను తిమింగలం అన్నిటి కన్నా పెద్ద జీవి ఏంటి ప్రపంచంలో? తిమింగలం ఏగలం వేరం కాదు. ఏనుగులు తిమింగలాలు కూడా ఈ శరీరంలో ఈ శ్వాసక్రియ జరుగుతూ ఉంటాయి. ఏకణ జీవులు ఉంటాయి, అవి కూడా చేస్తాయి శ్వాసక్రియ. శ్వాసక్రియ అనేది ఒక చిక్క చాలా ముఖ్యమైనటువంటి జీవకార్యం. శ్వాసక్రియ ద్వారానే మన శరీరంలో ఆహారం శక్తిగా మారే ప్రక్రియ జరుగుతుంది అని చెప్తారు భౌతిక వాదులైన శాస్త్రవేత్తలు. దాని ఫీల్డ్ ఏం చెప్తారంటే యోగులు, ఈ శ్వాస అనేది ఆ ప్రాణశక్తికి సంబంధించింది, దీన్ని నియంత్రణ చేస్తే ప్రాణశక్తిని నియంత్రణ చేయొచ్చు. శరీరంలో రోగాలు వస్తున్నాయంటే ఏ ప్రాంతంలో రోగం వస్తుందో ఆ ప్రాంతంలో ప్రాణశక్తి సరిగ్గా లేదన్నమాట. కాబట్టి ఈ స్వరయోగ శాస్త్రం క్షుణ్ణంగా పరిశీలించి ఆ సాధనలన్నీ చేసేవాళ్ళు ఆ ప్రాణశక్తిని శరీరంలో ఎక్కడ భాగానికన్నా పంపించగలరు. పంపిస్తే అక్కడ ఉండే వ్యాధి నయం అవడమే కాకుండా అది చాలా శక్తివంతంగా తయారవుతుంది ఆ భాగం. అదే ఆ గోరఖనాథ్ కథలు చెప్తారు. గోరఖనాథ్ పెద్ద హఠయోగే. హఠయోగి అంటే ఈ వాళ్ళు శరీరంలో ఉండే ప్రక్రియలంతా స్వాధీనం చేసుకోవాలి, ఈ శ్వాస విషయంలో కూడా క్షుణ్ణమైనటువంటి పరిశ్రమ చేసి పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి శరీరాన్ని అంతా ఏ అవయవాన్నైనా నియంత్రణ చేయగలరు. గుండె తర్వాత ఈ జీర్ణక్రియలు, రక్త ప్రసరణ అన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేస్తారు, ఇక్కడ కావాలంటే అక్కడ పంపించగలరు. అంత శక్తి సంపాదిస్తారు ఈ హఠయోగులు అనేవాడు. ఇప్పుడు ఆయన హఠయోగం చూస్తున్నాడు పైన, అది నౌళి క్రియ అంటారు. అలాంటి క్రియలు ఉన్నాయి, బంధాలని ఉన్నాయి, ముద్రలని ఉన్నాయి. హఠయోగ శాస్త్రంలో ఇవన్నీ చెప్తారు, నేర్పిస్తారు. షట్ క్రియలను నేర్పిస్తారు, నేతి క్రియ, ధౌతి క్రియ అలాంటివి. అది ఇవన్నీ ఏంటంటే శరీరంలో ప్రతి భాగంలో ఉండే వ్యవహారం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. వాళ్ళు ఎలా చెప్తే అలా జరుగుతుంది అన్నమాట. శరీరంలో ఎందుకు చేస్తారు ఇదంటే, వాళ్ళు చెప్పేది ఏమంటే ఈ శరీరం పడిపోతూ ఉంది, మళ్ళీ ఇంకో శరీరం తెచ్చుకోవాలి, పైన ఈ శరీరానికి రోగాలు వస్తున్నాయి కాబట్టి ఈ రోగాలు ఇవాళ రాకూడదు, ఈ శరీరం ఎంతకాలం ఉన్నా ఉండాలి, వందల సంవత్సరాలు ఉండేట్టు చేసినట్లయితే మనం మరలా పుట్టడం, పుట్టిన తర్వాత బాల్యావస్థల్లో ఏమి తెలియదు, ఇప్పుడు మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఇదే శరీరం కంటిన్యూ అయితే, ఇప్పటిదాకా ఏదో చేస్తావు నువ్వు, పూర్తి కాలేదు వ్యవహారం, కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఈ ఈ శరీరం దానికోసం ఉపయోగపడేటటువంటి పరికరం దేనికి, ఏమిటి పరికరం, ఏం చేయాలి? ఇదిగో సచ్చిదానంద పరబ్రహ్మను తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే అంత సులభం కాదు, అనేక జన్మలు పడుతుంది అంటున్నారు. అనేక జన్మలు పడుతుంది నిజమే, కానీ మధ్యలో ముసద్ధనం వేస్ట్ అయిపోయింది, బాల్యావస్థ వేస్ట్ అయిపోయింది, యవనావస్థ కూడా అజ్ఞానంలో ఉంటే వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వేస్టేజ్ ఎంత అవాయిడ్ చేసుకోవచ్చు, కంటిన్యూస్గా ఈ శరీరాన్ని నిలబెట్టుకోగలిగితే పైన రోగాలు రాకుండా ముసద్ధనం కూడా దాని మీద ప్రభావం లేకుండా ఉండేటట్టు చేయగలిగితే ఈ శరీరాన్ని మనం దీని ద్వారా మనం సాధించవలసినటువంటి ఆ లక్ష్యాన్ని, ఆ నిర్వికల్ప సమాధిని సాధించవచ్చు అనే వారి నమ్మకం. అప్పుడు అలాంటి ప్రక్రియలను, రహస్యాలని కనుక్కున్నారు. ఈ హఠయోగం అంటే ఊళ్ళో వీళ్ళేదో యోగాసనాలు అవి ప్రాణాయామాలని చెప్తారు, కానీ వెంటనే దాన్ని ఈ ఆరోగ్యానికి లింక్ చేస్తారు. వీళ్ళంతా కూడా శరీరాన్ని చక్కగా పెట్టడం ఇదే దాని యొక్క ప్రక్రియ అన్నట్టు చూస్తారు. కానీ హఠయోగులు మన శాస్త్ర ట్రెడిషన్లో, హిందూ ట్రెడిషన్లో వచ్చినటువంటి ఋషులు యోగులు వాళ్ళు నిర్మించినటువంటి సిస్టమ్ ఇది. వాళ్ళ లక్ష్యం మాత్రం అదే, అంతిమ లక్ష్యమైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మము తెలుసుకోవాలి. అది ఇక్కడ ఇప్పుడు నీ దగ్గరే ఉంది, కానీ ఇన్ని అడ్డంకులు ఉన్నాయి, అవన్నీ తొలగించుకొని దాన్ని తెలుసుకోవాలి. ఆ నిర్వికల్ప సమాధి అనే స్థితిలో అది నేరుగా మనం తెలుసుకుంటాము కాబట్టి ఆ స్థితిని పొందాలి అని ప్రయత్నం చేస్తారు. దానికి ఇవన్నీ అనుకుంటాం. అంతేగాని ఈ శరీరం నిలబెట్టుకోవాలి, ఇక్కడ ఉండే భోగాలు అనుభవించాలి
అనే ఉద్దేశంతో వాళ్ళు తినడం లేదు. కాబట్టి వాళ్ళు చేసే అన్ని కూడా చాలా సూక్ష్మమైనటువంటి క్లిష్టమైనటువంటి కారణాలే ఉంటాయి. అది నీళ్ళ బజార్లో పెట్టి అమ్మేటటువంటి వ్యవహారం కాదు. ఎవరికంటే వాళ్ళు చెప్పరు. ఇందువల్ల అందులో ప్రాణాపాయం ఉంది, ప్రాణాన్ని రక్షించే వ్యవహారం ఉంది. ఇది ఈ హఠయోగ ప్రక్రియలో ఒకరు ప్రాణాలు తీయచ్చు, లేదు ప్రాణాన్ని రక్షించవచ్చు. ఇతను అంత రహస్యమైనటువంటి వ్యవహారం అంతా ఉంటుందన్నమాట. అయినా ఈ స్వరయోగ శాస్త్రం బాగా క్షుణ్ణంగా చేసినటువంటి వాళ్ళు తమ ప్రాణ శరీరంలో ప్రాణాన్ని శక్తినే కాదు, ఇతరుల శరీరంలో ప్రాణశక్తిని కూడా నియంత్రణ చేయగలుగుతారు. ఆల్రెడీ సిద్ధాంతం అంతా కూడా యూనివర్సల్ విశ్వజనీనమైనటువంటి మనస్సు ఉంది, విశ్వజనీనమైన ప్రాణశక్తి ఉంది అని అన్నట్టు మాట్లాడతారు. ఒకచోట ప్రాణశక్తిని నియంత్రణ చేయడం తెలుసుకున్నట్లయితే ఆ ప్రాణశక్తి ఎక్కడున్నా ఏ శరీరంలో ఉన్నా కూడా నియంత్రణ చేసే శక్తిని కలుగుతుంది అని వాళ్ళు నమ్మి ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తారు. సరే, ఎలాగైతే దానికి అనేక ప్రక్రియలు, ఇది కూడా అందుకోసమే ఇది యోగ దండం అంటారు. ఇంతకుముందు కాలంలో ఇది ఒక సింబల్ అన్నమాట. దానికే సినిమాల్లో చూస్తాడు దండ కమండలం అని. ఇది ఒకటి కమండలం, ఒకటి కమండలం అంటే నీళ్లు ఇది పోయడానికి ఇదన్నమాట. వాళ్ళు ఉండే అస్త్రాలు కమండలం అని చేతులు ఉండేది ఈ కమండలు చేతులు పెట్టుకోవాలి రమణ మహర్షి. అది సింబల్ అన్నమాట. దాంట్లో నీళ్లు అది బయటికి పోయడానికి అదే, మంచినీళ్ళు తాగడానికి అదే, అన్ని అదే సింగిల్ ఆయుధం అన్నమాట. రెండోది ఇది మాత్రం వదిలిపెట్టేసారు, ఈ కాలంలో మనం చూడడం లేదు. దీన్ని ప్రత్యేకంగా చేయించాం. ఇది 80 రూపాయలు అయిందట నాకు ఇచ్చిన ఆయన చెప్పాడు. అక్కడ వాల్మీకి ఆశ్రమం ఉంది, అక్కడ మొదటి క్లాస్లో పోయినప్పుడు దీని సంగతి చెప్పాం. వెంటనే ఆయన ఇలాంటివన్నీ చేయించేశాడు. చేయించి అందరికీ అక్కడ వచ్చిన డివోటీస్ సాధకులకి అందరికీ యోగులు అయిపోయారు మీరు తల ఒకటి కొనుక్కోండి అని అందరికి ఇచ్చాడు, నాకు ఒకటి ప్రజెంట్ చేశాడు. మరి ఇది ఈ కాలంలో ఎవరు ఉపయోగించడం లేదు కాబట్టి అరుదుగా ఉండదు. ప్రత్యేకంగా పోయి ఆ కార్పెంటర్ పట్టుకొని వాడికి చెప్పి వాడికి అర్థం కాదు అవసరం పడి చేయాలి. ఈ నగిశీలన్నీ రకరకాలుగా ఉంటాయి. పైన ఎత్తు, ఈ దండం యొక్క ఎత్తు ఆ మనిషి ఎంత ఎత్తుంటాడో దాన్ని బట్టి తయారు చేసుకోవాలి. ఇండివిజువల్లీ పూర్తి యూనివర్సిటీ ఎవరికంటే వాళ్ళకి పనికిరాదు. పొట్టివాళ్ళు ఉంటారు, పొడుగు వాళ్ళు ఉంటారు. శరీరం యొక్క సరిగ్గా దీన్ని సంతలో పెట్టుకుంటే నేల మీద ఆనాడు అనమాట. అలా ఉండాలి. ఈ సినిమాల్లో క్యాలెండర్లో వేస్తుంటాడు, ఇలా పెట్టేసి పైన ఒక జపమాల పెడతాడు చేయికి. ఇది జపమాల తిప్పుకుందాని కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు, యోగుల ఉద్దేశం అది కాదు. ఇది శ్వాస నియంత్రణ చేసేదానికి ఉపయోగించే ఆయుధం అనమాట. ఇది ఈ సంతలో పెట్టుకున్నారనుకోండి, ఇలా పెట్టి కూర్చుంటాడు ఆయన. ఇలా కూర్చుంటే ఈ శ్వాస నడుస్తుంది ఎడం పక్క. సూర్యనాడి, చంద్రనాడి అని పేర్లు పెట్టారు. ఈ చంద్రనాడి నడుస్తుంటే నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తారు. ఈ కుడి పక్క ఉండే సూర్యనాడి నడిస్తే ఆ వ్యవహారం మారిపోతుందట. నీ మనసు పనిచేస్తే ఆలోచన విధానం అంతా కూడా అది కొంచెం స్ట్రైట్గా ఆర్గ్యూ చేయడం ఎట్లా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఈ మధ్య వీళ్ళు మెదడు సంగతి మాట్లాడుతున్నారు ఎవరు ఈ సైంటిస్ట్. వాళ్ళు మెదడే అన్ని పనులు చేస్తుందని అంటారు, మనస్సు అవన్నీ ఒప్పుకోరు. వాళ్ళు ఇప్పటికీ ఒప్పుకోరు. మనసు అంటే ఎక్కడుంది, మాకెక్కడ కనపడలేదు, పోస్టు చమే ఎక్కడ కనపడలేదు అని చెప్పని అంటారు వాళ్ళు. కానీ మెదడు దాంట్లో రెండు భాగాలు ఉంటుందట, కుడి మెదడు, ఎడమ మెదడు అని. ఇది కూడా ఆల్టర్నేట్గా పనిచేస్తుంటారు. కుడి మెదడు కొంతసేపు, ఎడమ మెదడు పనిచేస్తుంటారు. కొంతమందిలో కుడి మెదడు ఎక్కువగా, కొంతమందిలో ఎడమ మెదడు ఎక్కువగా పనిచేస్తుందట. ఇప్పుడు ఆలోచన సరళిలో కుడి మెదడు పనిచేస్తే ఆయన వ్యవహారం అంతా కూడా కొంచెం ఫిలసాఫికల్గా అడ్జస్ట్మెంట్ సర్దుకొని పోతాడు. సగూరీగులు ఉండవు ఆయన దగ్గర, ఏదో సర్దుకుపోదాం లేదు ఇక్కడ కూర్చున్నది ఆమె ఏమొచ్చాడు కూర్చోవాలన్నా నా సీట్లను పెట్టుకుంటుంటావు అని తగులెడతారు కొంతమంది. ఇంకొంతమంది జరగ నేను కూర్చో నేనంటే పోతానని పక్కకు కూర్చొని జరిగి కూర్చుంటారు. చూడండి ఎట్లా ధోరణి తేడాగా ఉంది. ఏది ఆలోచన ధోరణి బట్టి వ్యవహారాలు జరుగుతుంటాయి ప్రపంచంలో. ఈ గుడి మెదడు ఎక్కువగా పనిచేసేవాళ్ళు ఇట్లా సర్దుబాటుగా ఉంటారు, కొంచెం ఫిలసాఫికల్గా వేదాంతపరంగా ఉంటారు. అదే ఈ లెఫ్ట్ మెదడు పనిచేస్తే వాడు ఎప్పుడు ఆర్గ్యుమెంటు బద్దానికి తగులు, నేను చెప్పింది ఏది నారా అది ఇది అని మాట్లాడతారు. ఇప్పుడు పేపర్లో రాస్తుంటాడు న్యూస్ పేపర్లో లెఫ్టిస్ట్ రైటిస్ట్ అంటాడు. అంటే ఈ కమ్యూనిస్టులు నాస్తికవాదులు వాళ్ళ వ్యవహారం అంతా లెఫ్టిస్ట్ అంటే వాళ్ళు, రైటిస్ట్ అంటే వీళ్ళు రెండో పార్టీ వాళ్ళు. వాళ్ళు వాదన అట్లాగే ఉంటుంది, వాళ్ళు వాడు వితంగంగా వాదిస్తాడు, వాడు చెప్తుంది ఒప్పుకోవాలంటాడు. ఇది వాళ్ళంతా సరిగానే ఉంది, లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది వాళ్ళు బహుశా. కాబట్టి వాళ్ళు
ఆ విధంగా వీళ్ళు యోగులు ఏం చెప్తారంటే ఇదంతా నాడీ ప్రభావం అంటారు. ఈ సూర్యనాడి నడిచినట్లయితే అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ గందరగోళంగా ఉంటుంది వ్యవహారం. అలా కాకుండా చంద్రనాడు నడుస్తుంటే వాడు కొంచెం ఫిలోసాఫిక్గా వేదాంతిగా ప్రశాంతంగా మనసు ఉండడం అలాంటి ఎన్ని. అప్పుడు యోగులు ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుతారు కాబట్టి వాడు ఎప్పుడు చంద్రనాడు ఎక్కువ నడిస్తే మంచిది అని వాడి ఉద్దేశం. కాబట్టి ఇది సంకల్పం పెట్టుకొని ఇలా ఒత్తిడి కలిగితే వెంటనే ఇదే నడుస్తుంది, ఇది ఉన్నంతసేపు ఇది నడుస్తుంది. దీన్ని మళ్ళీ ఇలా మార్చారనుకుంటారు, మళ్ళీ ఈ వైపు ఇలా పెట్టేస్తే వెంటనే మారుతుంది. చేస్తారు, ఇది చేసి చూడవచ్చు ఎవరన్నా. సరే ఇది తర్వాత సైన్స్ వాళ్ళు అది చెప్తున్నారు, వీళ్ళేమో శ్వాస మీద చెప్తున్నారు. అప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలకు రెండు చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు కదా, యోగాలు ఘాట యోగాలు నేర్చుకుంటున్నారు ఐరోపాలో. అప్పుడు వాడు ఇదంతా విని నిజమైనా దీని సంగతి ఏదో కనుక్కుందామని వాడు కొన్ని ప్రయోగాలు చేశారు. ఇది ఇటు ఈ దండం ఉపయోగించి శ్వాస సంగతి, పైన మెదడు సంగతి రెండు పరిశీలన చేసి చూశారు. చూస్తే కొరిలేషన్ సరిపోతుందట. సూర్యనాడు నడిచినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుందట, చంద్రనాడు నడిచినప్పుడు కుడి మెదడు పనిచేస్తుందట. వ్యవహారం సరిపోయింది క్రాస్ వైస్. నేను ఫ్రాన్స్ వెళ్ళాను ఇది ఏటో యోగ ప్రచారానికి. పోయినప్పుడు అక్కడ ఒక లైబ్రరీలో వాళ్ళు యోగా టీచర్స్ అంటే వాళ్ళు అంతా కారు ఫ్లాట్ అంతా ఉంటుంది. ఒక్కొక్క యోగాసనాలు నేర్పించిన దానికి 100 గంటకు 100 రూపాయలు ఇవ్వాలి, ఇంకా ఏదో రేట్స్ ఉంటాయి, అంత డబ్బు సంపాదిస్తాను అన్నమాట. యోగాసనాలు మన ఊరిని నేర్పిస్తామంటే వచ్చేవాడు కనపడటం లేదు ఇక్కడ. అక్కడ వాళ్ళు డబ్బు ఇచ్చి నేర్చుకుంటాడు. మామూలు గ్రామాలంతా కూడా యోగా టీచర్లు యోగా స్కూల్స్ అంత తయారుపోయి అంత నమ్మకం కుదిరింది వాడు దీని మీద. కానీ ఇదంతా రోగాలను ఏం చేసేదానికి, మనసు ప్రశాంతంగా పెట్టుకున్న దానికి దాని పనికి వస్తుంది అనే వాళ్ళ ఉద్దేశం. ఈ జీవాత్మ ఆత్మ పరమాత్మ ఇవన్నీ వాళ్ళు ఒప్పుకునే దశలో లేరు ఇంతకుముందు. ఇప్పుడిప్పుడు మారుతూ ఉంది వ్యవహారం, కానీ అప్పుడు అలా ఉండేది. దానికోసం అందరూ యోగా యోగాసనాలు నేర్చుకోవడం అంట. అప్పుడు వాళ్ళు యోగులు ఇంతకుముందు ఋషులు వాళ్ళందరూ తపస్సు చేసినప్పుడల్లా ఇది ఉపయోగించేవాళ్ళు. పైన వాళ్ళ తపస్సు చేసి ఎన్నో సిద్ధులంతా సంపాదించారు. వాళ్ళు ఒక మాట అన్నారంటే వెంటనే జరుగుతుంది, నువ్వు బ్రహ్మరాక్షసి అయిపోంటే బ్రహ్మరాక్షసి అయిపోతావు, లేదు నువ్వుకేదన్నా కావాలంటే వాడు భయం. వాళ్ళు అంటే మహారాజులు కూడా భయపడేవాడు. ఆ కాలంలో ఎవరు లేదు, వాళ్ళు ఎవరి మాట బెన్ను చాలా స్వతంత్రులు. వాళ్ళు ఎక్కడో ఊళ్ళో అంతా సాధన చేసి ఇలాంటి సిద్ధులంతా సంపాదించారు. కాబట్టి న్యాచురల్లీ వాళ్ళు చాలా స్వతంత్రులుగా ఉంటారు. వాళ్ళు వచ్చారు అంటే అంతా మహారాజులతో పాటు వచ్చి చేతులు పెట్టుకొని నిలబడి బాబు ఏం కావాలి నీకు అని కోపం రాకుండా చక్కగా. కృష్ణ భగవానుడు కూడా దూర్వాస మహర్షి వచ్చాడంటే దేజ భార్యతో కూడా పోయి స్వామి ఏం కావాలి నీకు, ఏం సేవ చేయమంటారు అని అడిగేటటువంటి స్థితిలో స్థాయిలో ఉన్నారు ఆ కాలం ఋషులు. ఈ కాలం ఇలా అయిపోయింది వ్యవహారం. సరే ఎట్లయితేమి యోగదండం అనేది దానికోసం అండి. ఇప్పుడు ఆ శాస మీద అంత ప్రాముఖ్యతిస్తారు వాళ్ళు. దాని స్వరయోగ శాస్త్రం అని వేరే పుస్తకాలే ఉన్నాయి, అది తీవ్రంగా సాధించే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ రహస్యంగా ఉంటారు, వాళ్ళు బయటకి ఏం చెప్పరు. నువ్వు వాడి చుట్టూ తిరిగి ఒక 17 వాడి చుట్టూ తిరిగితే వాడి వల్ల అప్పుడు ఏదైనా ఒక రహస్యం ఏదైనా చెప్తాడే వచ్చిందని. ఎందుకంత ఇదిగా పెడతారంటే ఇది చాలా సీక్రెట్ నాలెడ్జ్ అయినప్పుడు చాలా వాల్యుబుల్ నాలెడ్జ్. అలాంటి నాలెడ్జ్ని ఉన్న ఇప్పుడు మీకు ఒక వజ్రమో చాలా ఖరీదైనటువంటి బంగారు నాణ్యమో ఉంటే అది ఎక్కడో బయట షెల్ఫ్లో పెడతారు, ఆ బుక్ షెల్ఫ్లో ఎక్కడో దాన్ని పెట్టుకుంటారు మీరు రహస్యంగా. ఉన్నా కదా డైమండ్ ఉంది చాలా ఖరీదైన పోగిన ఒక డైమండ్ ఎట్లా దొరికింది నీకు, దాన్ని తీసుకొచ్చి ఈ కుర్జీలోనో బల్ల మీద ఇక్కడ పెడతామని తీసుకెళ్ళి అబ్బాయికి కనపడకుండా దాచి పెడతాం. ఐరన్ షెల్ఫ్ దానికి 4 తాళాలు రకరకాల తాళాలు వేసి పెడతాం కదా. అలాగే ఇది కూడా ఈ యోగా నిజమైనటువంటి యోగా నాలెడ్జ్ అనేది అంత రహస్యం. ఆంజనేయ స్వామి కథలు వింటుంటాం కదా, అణిమాది సిద్ధులు పొందినటువంటి మహాయోగి ఆయన ఎవరు ఆంజనేయ స్వామి. అంటే శరీరం పెరిగిపోతుంది. మరి రాక్షసులు రావణాసులు వీళ్ళందరూ గొప్ప యోగులు, వాళ్ళు వాళ్ళంతా యోగ సాధన చేశారు. కానీ అది వాళ్ళ వ్యవహారం వేరేగా ఉంటుంది. సాధన చేసినంత మాత్రం నాలెడ్జ్ రాదు, నాలెడ్జ్ వేరే ఆత్మజ్ఞానం వేరే, ఈ యొక్క పవర్స్ సంపాదించడం అనేది వేరే. పవర్స్ అనేది తను సంపాదించిన వాళ్ళు మామూలు మనుషులాగానే ఉండవచ్చు, వాడికి కామ క్రోధాలు ఉంటాయి, వ్యవహారం అంతా ఉంటుంది, వాడికి రాజ్యం కావాలా అందరినీ కంట్రోల్ చేయాలి యుద్ధాలు చేయాలి సంపాదింపాలంటే. అది కాబట్టి ఈ శ్వాసను గురించి ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ ఉంది. కానీ మన వరకు మనకు కావాల్సింది ఏంటంటే
ఇది ఆత్మజ్ఞానం పొందేదానికి ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పే విషయంలో వాళ్ళు ఏటయోగ శాస్త్రంలోనే ఈ ప్రాణాయామాలన్నీ చెప్తారు. 2వ చాప్టర్లో ఈ యొక్క ప్రాణాయామాలు సచిదానంద పరబ్రహ్మను తెలుసుకున్న దానికోసంగా వినియోగించాలి. దాంట్లో ముఖ్యమైనటువంటిది కేవల సహజ కుంభకం సాధించాలి అని అంటాడు. కేవలం నాచురల్, సహజ అంటే నాచురల్, కుంభకం అంటే సాగిపోవాలి. అంటే మనం ప్రయత్నం చేయకుండానే దానికి సాగిపోతుంది అనే స్థితి వస్తుంది. అది వచ్చినప్పుడు సహజంగానే ఉంటావు నువ్వు, కానీ నీ శ్వాస ఆడదు, పడకుండా అలాగే ఉంటావు, గంటలు గంటలు ఉంటావు, రోజు కూడా ఉండవచ్చు అనమాట. దానికోసం 8 రకాల ప్రాణాయామ ప్రక్రియలన్నీ నేర్పిస్తాడు. అవి ఎండనే చేయాలా, దాని వ్యవహారం, దాని పేర్లు ఇవన్నీ చెప్తాడు అనమాట. కానీ అల్టిమేట్ గోల్ మాత్రం ముందే చెప్తాడు. దానికోసం ఇవన్నీ వినియోగించాలి. అంటే శ్వాసను అనేక విధాలుగా నడిపి పూర్తిగా దాన్ని కంట్రోల్లో తెచ్చుకుంటారు. అది వాడు ఎక్కడ చెప్తే అట్లా వింటుంది, ఎక్కడ ఆగిపోమంటే అక్కడ ఆగిపోతుంది, ఎంతసేపు ఆగమంటారు అది వాళ్ళ వ్యవహారం. అక్కడ కూడా చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ ప్రాణాయామాలు చేసినప్పుడే ఈ సిద్ధులు అనేవి కూడా వస్తాయన్నమాట. మరి కాబట్టి అది అందరికీ చెప్పరు. పైన ప్రాణాపాయం అనేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఎందువల్ల ఈ ప్రాణశక్తి అనే దాన్ని ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నాం, దాన్ని నియంత్రణ చేసేదానికి శ్వాసను ఉపయోగిస్తున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉన్నది, దాన్ని ఎవడంటే వాడు హ్యాండిల్ చేస్తే అపాయం కదా. ఎక్కడెక్కడో ఏదైనా పెట్టావు అనుకో, ఖర్చు పట్టుకున్నావు, నీ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. మరి అలాంటిది ఇది కూడా, ఇది ప్రాణశక్తి అనేది అన్ని జీవకార్యాలను నియంత్రణ చేస్తుంది. దాన్ని ఒకరి ముక్కలుగా చేసినట్లయితే నీకు ఏదైనా వ్యాధి పట్టుకోవచ్చు. అంటే వ్యాధి అంటే ఏమిటి, శరీరంలో జరిగేటటువంటి జీవకార్యాలు అస్తవ్యస్తం అయిపోయాయి అన్నమాట. నార్మల్గా జరగకుండా ఏదో ఆటంకాలు ఏర్పడ్డాయి అక్కడ. దానివల్ల నువ్వు దాన్ని సరిగా లేదు కాబట్టి వ్యాధి అనేది పదం ఉపయోగిస్తున్నాను. మరి ఈ ప్రాణశక్తి సరిగ్గా వ్యాపకం తన పనులు తను చేయకపోతే ఇవన్నీ వస్తాయని వీళ్ళ సిద్ధాంతం. అది వాడు ఆ ప్రాణశక్తిని అక్కడ పంపించేస్తే ఆ దప్పు నయమైపోతుంది. తమ శరీరంలో కాదు ఇతర శరీరంలో కూడా నయం చేయగలమంట వాళ్ళు. ఇక ఈ శరీరం అంతా ప్రాణం నిలుపుగలిగితే ఏ భావన అడిగితే అది అది వజ్రంలో డైమండ్ లాగా తయారవుతుంది. అంటే గంట గట్టిగా ఉంటుంది. గోరఖనాథ్ కథలో ఆయన ఆయన గొప్ప హఠయోగి గోరఖనాథ్. గోరఖ్పూర్ అనేది ఆయన పేరుతో పెట్టారు. అక్కడ ఉంది ఇప్పుడు కూడా గోరఖనాథ్ మఠం అని చెప్పనేసి. అప్పటి నుంచి 100 సంవత్సరాలు వస్తూ ఉన్నాడు అన్నమాట గురు పరంపర. ఇది నిజం కాదు, అది నిజం ఖచ్చితంగా.